స్టేజ్ మీద సౌండ్ తక్కువ చేయండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. స్టేజ్ మీద కొంచెం సౌండ్ తక్కువ చేయండి. వినబడుతుందా? లాస్ట్ వినబడుతుందా? ఓకే, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. పరలోక మందిన మా దేవ, మీకు వందనములు తండ్రి. ఏక అద్భుతమైన సమయంలో తండ్రి మీ యొక్క గ్రంథాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట తండ్రి మా హృదయంను వెలిగించడానికి, మా బ్రతుకులను మార్చడానికి తండ్రి మీరు ఇచ్చారు ప్రభువా. దాన్ని బట్టి మేము మీకు రుణస్థలమై ఉన్నాం ప్రభువా. తండ్రి మీరు మమ్మల్ని పాపముల నుంచి విడిపించి పరిశుద్ధులుగా నడిపిస్తున్నారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనములు. మమ్మల్ని నిలబెట్టండి, నడిపించండి, బ్రతికించండి ప్రభువా. మీ యొక్క రాజ్యానికి తిరిగి చేరుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మాతో మాట్లాడండి. మేము విన్న వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి, మా బ్రతుకుల్లో అవి అనుసరించడానికి సహాయం చేయండి తండ్రి. ఎక్కడో ఎవరికో కనబడాలనో, ఎవరికో తెలియాలనో కాదు కానీ తండ్రి, మా ఎదుట, మా ముందు, మా పైన మీరున్నారు తండ్రి. మా చుట్టూ మీరున్నారు. మీరు మాత్రమే మా హృదయములను చూస్తే సరిపోతుంది తండ్రి. మేము ఎవరికో మంచి పేరు తెచ్చుకోవాలని, ఎవరి ముందో మేము గొప్పగా కనబడాలని కాదు కానీ తండ్రి, మీ మాటల ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా ఉండడానికి సాయం చేయమని, మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఎందుకు నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి వాక్యం చెప్పేటప్పుడు. ఎక్కడైనా ఎవరితోనైనా చెప్తాను అది. ఫోన్స్ అలో చేయొద్దు, తిరగొద్దు, లేవద్దు. పిల్లలు అలా చేస్తే తండ్రి కానీ తల్లి కానీ దయచేసి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. మధ్యలో ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, ఫోన్స్ తీసుకోవద్దు, బయటకు వెళ్ళొద్దు, నిలబడద్దు. ఓకేనా? ఎవరెవరైతే ఇద్దరిద్దరు కూర్చున్నారో వాళ్ళు లేచి పక్కన కూర్చోండి. ఇద్దరిద్దరైతే తల్లిదండ్రులు తప్ప, తల్లిదండ్రులు తప్ప ఇద్దరిద్దరు పక్క పక్కన ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు అలా కూర్చోకుండా వేరే సీట్లో కూర్చోండి, లేదంటే వెనక సీట్లో కానీ ముందు సీట్లో కానీ కూర్చోండి. ప్రారంభించుకుందాం. మీరు అంత తొందరగా సిద్ధమైతే నేను కూడా అంత సిద్ధంగా స్టార్ట్ చేసుకుందాం. ఇద్దరిద్దరు పక్క పక్కనే ఉండొద్దు. ఒకవేళ కనుక పోలీస్ వచ్చి చూశారనుకోండి, 5000 ఫైన్, 10000 ఫైన్. ఆల్రెడీ మీటింగ్ కొరకు చాలా ఖర్చు పెట్టారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మన పొరపాటు వలన, మన అజాగ్రత్త వలన మనం వాళ్ళకి మళ్ళీ ఫైన్ అనేది చెల్లించకుండా చూసుకోవాలి. కాబట్టి దయచేసి పక్క పక్కన కూర్చోవద్దు. తల్లి తండ్రి తప్ప, ఒకవేళ తప్పకుండా ఉండాల్సిన అవసరం తప్ప. మైక్ ఓకేనా? చాలు. మొదటిగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవుడికి ఇక్కడ ఈరోజు నిలబడి మీ మధ్యలో ఉన్నందుకు మరి ఆయనకు మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క బెంగళూరులో మొట్టమొదటిగా జరిగింపబడుచున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని, మరి దానికి సహకారులు, అధ్యక్షులు, ప్రతి ఒక్కరు కూడా మరి చాలా వ్యయంతో, మరి యొక్క కష్టంతో మరి యొక్క సెమినార్ జరిగిస్తున్నారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క పాఠము దయ్యము యొక్క సువార్తన, లేకపోతే దేవుని యొక్క సువార్తన. రాసుకోండి, మళ్ళీ చెబుతున్నాను. ఎవ్వరు తిరగొద్దు, నో ఫోన్స్, ఇక్కడే ఉండాలి. మీ రెండు కళ్ళు, మీ హృదయము, మీ ఏకాగ్రత ఇక్కడే ఉండాలి. అప్పుడే మనకు కొంచెమైనా అర్థమవుతుంది. పిల్లలు అల్లరి చేస్తే దయచేసి వాళ్ళని బయటకు తీసుకుని వెళ్ళండి. ఫోన్స్ ఏరోప్లేన్ మోడ్, లేకపోతే సైలెంట్ మోడ్, నో ఫోన్స్. సరేనా? ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. ఇక టాపిక్లోకి వెళ్తే, దేవుని యొక్క సువార్త అనేది ఉంది, దయ్యం యొక్క సువార్త అనేది ఉంది. మీకు హిస్టరీ తెలుసో లేదో వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒక నీరో చక్రవర్తి కావచ్చు, ఒక ట్రాజన్ చక్రవర్తి కావచ్చు, డిమోషియన్ చక్రవర్తి కావచ్చు, హెడ్రియాన్ చక్రవర్తి కావచ్చు, ఈ నాలుగు చక్రవర్తులు ఎవరైనా కానీ మొదటి శతాబ్దం నుంచి మూడవ శతాబ్దం వరకు క్రైస్తవ్యంలో వెలుపల నుంచి
బయట నుంచి సారీ లోపల నుంచి కూడా క్రైస్తవులకు హింసలు ప్రారంభమయ్యాయి. కేవలము రోమన్ సామ్రాజ్యం వల్ల మాత్రమే కాదు, కేవలము క్రీస్తు విరోధుల వల్లనే కాదు, కానీ యూదుల వల్ల కూడా అనేకమైనటువంటి శ్రమలు క్రైస్తవులకు వచ్చాయి. వారి యొక్క శ్రమలు ఎలాగున్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. ఆ శ్రమలు మనం గనక ఇప్పుడు పడవలసిన అవసరం వస్తే గనక మనం తట్టుకోలేము. అంత గొప్ప శ్రమలు. ఎద్దులతో గుద్దించారు, దున్నపోతులతో తొక్కించారు, రాళ్లతో రంపములతో కోశారు, కొట్టారు, సింహాల మీద సింహాల ఎదుట పడేశారు. మైదానంలో ఒక్కొక్క క్రైస్తవుని నిలబెట్టి, ఎవడు రా క్రైస్తవుడు, ఎవడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, రండి, ధైర్యంగా ఒప్పుకున్నవాడు ఎవడైనా రండి అని అనగానే, ఎవరెవరైతే క్రైస్తవుడు, ఎవరెవరైతే ఇదిగో నా దేవుడు యేసుక్రీస్తుని ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని కూడా చీల్చి చెండాడిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 4 చక్రవర్తులు, నీరో చక్రవర్తి కావచ్చు, ట్రాజన్ చక్రవర్తి కావచ్చు, తర్వాత డొమేషియన్ చక్రవర్తి కావచ్చు, హెడ్రియన్ చక్రవర్తి కావచ్చు, కిరాతకమైనటువంటి హింసలు క్రైస్తవులు అనుభవించారు. ఒకవేళ ప్రార్థన చేసుకుంటే చాలు, ఇదిగో దేశద్రోహులు, లేకపోతే ఇదిగో మతద్రోహులు అని వాళ్ళని అక్కడికక్కడే మరణం పాలుచేశారు. ఎవరైనా ద్రాక్షరసాన్ని, ఒకవేళ శరీరాన్ని యేసుక్రీస్తు యొక్క రక్తము మరియు శరీరం యొక్క సాదృశ్యంగా పుచ్చుకుంటే, ఇదిగో వీళ్ళు నరహంతకులు, వీరు మన మధ్యలో ఉండడానికి వీలు లేదు, ఇదిగో ఇలాంటి వారిని మనము మన సమాజంలో బ్రతకనీయకూడదని చంపివేశారు, వెలివేశారు, కొట్టారు, తిట్టారు, నిందలు మోపారు, అవమానాలు భరించారు. అప్పుడప్పుడే పుంజుకొస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని ఎలాగైనా అణచివేయాలని, అప్పుడప్పుడే మొలకలెత్తుతున్నటువంటి క్రైస్తవ్యాన్ని ఎలాగైనా చిదిరిమేయాలని అనేకమైనటువంటి ప్రణాళికలు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప సిద్ధాంతాలు తీసుకురావడము, క్రైస్తవులను నానా విధాలుగా చంపాలని చూడడము మనం మొదటి 3 శతాబ్దంలో చూస్తాము. 300 సంవత్సరాలు క్రైస్తవులకు నిద్ర లేదు. క్రైస్తవులు ఎక్కడైనా కూర్చొని సరిగా ఆహారం తినాలన్నా, సరిగా ప్రార్థన చేసుకోవాలన్నా, ప్రార్థన చేయడానికి కూడుకోవాలన్నా, సంభాషణగా ఇదిగో ఒక సంఘస్థుడికి ఇంకొక సంఘస్థుడు ఏకీభవించి మాట్లాడుకోవాలన్నా, నిలబడాలన్నా ఛాన్స్ లేదు. అంతటి ఘోరమైనటువంటి ఆ కాలంలో అపోస్తలులు వారి యొక్క సేవ అద్భుతం, అమోఘం. అలాగే కాకుండా ఆనాడు క్రైస్తవులుగా పిలవడిన వాళ్ళ వారి యొక్క ధైర్యము, వారి యొక్క ప్రార్థన శక్తి, వారి యొక్క విశ్వాసము చాలా గొప్పది. ఈనాడు ఈరోజు మనం ఇక్కడ స్టేజ్ మీద కానీ స్టేజ్ ముందు కానీ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా చదువుతున్నామనంటే దానికి కారణం ఆనాడు క్రైస్తవులు పడ్డ శ్రమలు. 4 చక్రవర్తుల మూలంగా అనేకమైనటువంటి శ్రమల ద్వారా ఎక్కడో ముగించబడాల్సినటువంటి క్రైస్తవ్యము నేడు ప్రపంచ నలుమూలన ఏ దిక్కు చూసినా, ఏ వైపు చూసినా, ఏ మూల చూసినా, ఏ ప్రాంతం చూసినా కూడా ఇదిగో యేసుక్రీస్తు కనబడుచున్నాడంటే అది వారి యొక్క కష్టం అండి. అంతటి శ్రమలలో కూడా, అంతటి ఇబ్బందుల్లో కూడా యేసుక్రీస్తుని వదిలిపెట్టని వారు వాళ్ళందరూ. యేసుక్రీస్తుకు ఆయన యొక్క ప్రేమ కోసము, ఆయన యొక్క వాక్యం కోసము సమస్తాన్ని ధారపోసిన వాళ్ళు వారు. ఆస్తి కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఇంకా ఏదైనా కానీ ఆనాడు చేసినటువంటి ధర్మకార్యములు, ఆనాడు చేసినటువంటి గొప్ప అద్భుత సెల్ఫ్ సాక్రిఫైస్ చేసిన త్యాగాలు కానీ ఈరోజు మనము ఎలా చేయబోతున్నాము అనేది అది మనకు విడిచిపెట్టింది. కానీ ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే నాడు ప్రబలుతున్నటువంటి ఆ క్రైస్తవ సామ్రాజ్యంలో కొన్ని చీడ పురుగులు పుట్టాయి. దీన్ని చూసి ఓర్వలేని కొంతమంది దేశద్రోహులు, లేకపోతే రాజకీయవేత్తలు, లేకపోతే కొంతమంది చక్రవర్తులు, లేకపోతే కొంతమంది ధర్మశాస్త్రోపదేశకులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, క్రీస్తుకు విరోధంగా కొన్ని సువార్తలు తీసుకొచ్చారు. ఎలాగైనా సామ్రాజ్యాన్ని, క్రీస్తు ప్రకటింపబడుతున్నటువంటి ఆ సామ్రాజ్యాన్ని అణగొట్టాలని, పడగొట్టాలని అనేకమైనటువంటి పన్నాగాలు పన్నారు. నాడు
వారు. అందులో భాగంగా 80 సువార్తలు రాశారు. 80 సువార్తలు. క్రైస్తవ్యానికి ఉండవలసింది ఒకే ఒక్క సువార్త అయినప్పటికీ ఆ సువార్త కేవలము ఒక డెఫినేషన్ కలిగినటువంటి సువార్త అయినప్పటికీ అది లూకా ద్వారా, మత్తయి ద్వారా, మార్కు ద్వారా, యోహాను ద్వారా రాయబడిన 4 సువార్తల గ్రంథములు మన చేతిలో ఈరోజు ఉన్నాయి. కానీ ఆ కాలంలో దాదాపుగా 80 సువార్తలున్నాయి. ఆ సువార్తలలో ఒక్కొక్క సువార్త ఒక్కొక్కలాగా ఉంది. ప్రతి సువార్త వెనకాల కిరాతకం ఉంది. ప్రతి సువార్త వెనకాల అనేకమైనటువంటి ఇదిగో అజ్ఞానపు మాటలున్నాయి. ప్రతి సువార్త వెనకాల నీచపు ఆలోచనలు దాగి ఉన్నాయి. ఆ సువార్త వలన క్రీస్తు సామ్రాజ్యాన్ని అణిచివేయాలని, క్రీస్తు ప్రేమను పడగొట్టాలని, క్రీస్తును ప్రకటింపకూడదని, క్రీస్తును ఎలాగైనా ఇదిగో సమాజంలో తప్పుడు దేవుడిగా సృష్టించాలని అనుకున్నారు నాడు ఆ సుబుద్ధులు. సుబుద్ధులని చెప్పకూడదు, ద్రోహులని చెప్పాలి. అయినా వారి యొక్క ఫలితాలు ఫలించలేదు. అయితే అందులో కొన్ని సువార్తలు మనం ఈరోజు చూసుకుందాము. ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ద్వారా, అపొస్తలుల ద్వారా ఇవ్వబడిన ఈ సువార్త, ఈ గ్రంథము, ఈ బైబిలు ఇంకా తప్పుడు బోధనలతో, తప్పుడు వ్యాఖ్యానాలతో, తప్పుడు మెసేజ్లతో ఇంకా క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంకా తప్పుదారి పట్టిస్తున్నారు. మనము గనక అవగాహన లేకపోతే, మనకు గనక అవగాహన లేకపోతే, మనము గనక దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకపోతే, మనము గనక సిద్ధంగా లేకపోతే మనల్ని మోసం చేస్తారు. మన మనోనేత్రములు గురితనం కలగజేసి మనల్ని కూడా పక్కదారి పట్టిస్తారు. మనల్ని కూడా నరకం పాలు చేస్తారు. జాగ్రత్త. తస్మాత్ వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా మోసపోవచ్చు, ఎక్కడైనా మనము తప్పడుగులేయచ్చు, ఎక్కడైనా మనం వెనుకడుగేయచ్చు. కానీ వాక్యం దగ్గరకు వచ్చిందా, బీ కేర్ఫుల్, డోంట్ బిలీవ్ ఎనీవన్. వాక్యం చెబుతున్న వ్యక్తిని మీరు చూడొద్దు. వాక్యము చెప్పబడుతున్నటువంటి, వాక్యాన్ని చెప్పిస్తున్నటువంటి దేవుణ్ణి మనం చూడాలి. వ్యక్తులు మనల్ని ఎప్పుడైనా మనం మోసం చేస్తారు, మన గొంతు కోసేస్తారు, మనల్ని నడివీధిన నిలబెడతారు. జాగ్రత్త. మనకు వినేటప్పుడు చాలా ఇంపుగా ఉంటుంది, చూసేటప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, మన హృదయంలోకి వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అది తప్పుడు బోధ, అది ఒక దొంగ బోధ, అది ఒక దయ్యం బోధ అని అర్థం చేసుకోవాలి. నాడున్నటువంటి ఆ పరిస్థితిలో 80 సువార్తలు వచ్చాయి. రాసుకోండి, 80 సువార్తలలో కొన్ని. ఒకటి థామస్ సువార్త, అంటే తోమా సువార్త, ఫిలిప్పి సువార్త, బర్నబాసు వార్త, యూదాసు వార్త. రాసుకుంటున్నారా? రాసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. థోమాస్ అంటే థోమాసు వార్త, ఫిలిప్పుసు వార్త, బర్నబాసు వార్త, యూదాసు వార్త, మరయాసు వార్త. ఎన్ని సువార్తలు ఉన్నాయి మనకు తెలిసి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అంతేనా? అంతే కదా. కానీ 80 సువార్తలు ఉన్నాయి. అప్పుడు 80 సువార్తల్లో వివిధమైనటువంటి భిన్న భిన్నత్వములు, భిన్నాభిప్రాయములు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేవన్నీ. ఎవరు రాశారు? తోమా సువార్త తోమా రాశాడా? బర్నబా సువార్త బర్నబా రాశాడా? మరియ సువార్త మరియ రాసిందా? యూదా సువార్త యూదా రాశాడా? లేదు, అవి వారి చేతుల ద్వారా రాయబడలేదు. కొంతమంది క్రీస్తు విరోధులు యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యాన్ని చూసి తట్టుకోలేక అసూయతో పన్నాగాలు పన్ని దేవుని యొక్క సువార్తను మార్చేయాలని చూశారు. యేసుక్రీస్తు మీద బురద చల్లాలి, యేసుక్రీస్తు పవిత్రుడు కాడు, ఇదిగో ఇన్ని అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నాడు, ఇన్ని అబద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు అని వారు నిరూపించాలనుకున్నారు. ఆ సువార్తలలో రాశారు. కానీ దేవుడు చూపించినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ఆ సువార్తలను పరిశీలించినటువంటి క్రైస్తవేత్తరులు, క్షమించాలి, క్రైస్తవ బోధకులు, క్రైస్తవ పండితులు వాటిని అన్నిటినీ పరిశీలించి, పరిగణించి, ఆలోచన చేసి, ఇది వాక్యానుసారమా, ఇది ఆత్మచేత నడిపింపబడినదా కాదా అని చాలా 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 రీసెర్చ్ చేసి తర్వాత కొన్ని సువార్తలను మన మధ్యలోకి ఉంచి ఇచ్చారు, మన మధ్యలోకి ఉంచారు. దేవుని ఆత్మ ద్వారా అవి జరగబడినవి.
ఈరోజు మనము ఆ సువార్త ఏంటో చూద్దాము. ఆ తర్వాత అసలైన సువార్త ఏంటో చూద్దాము. తోమా సువార్త రాసుకోండి. తోమా సువార్త ఏమని రాయబడిందంటే, తోమా రాసింది కాదు, చెప్తున్నాను మరొకసారి, బర్నబా సువార్త కానీ, యూదా సువార్త కానీ, మరే సువార్త కానీ, ఏ సువార్తలు కూడా వారి చేత రాయబడినవి కావు. అయితే ఈ తోమా సువార్తలో ఏమని రాయబడిందనంటే, సీమోను గారు మాట్లాడుతూ ఇలా అంటారన్నమాట, ఎవరితో, శిష్యులతో, చూడండి అసలు మనం 12 మంది శిష్యులం ఉన్నాము కదా, మరి మనతో పాటు యూదా ఉండేవాడు, యూదా ఇక లేడు కదా, మరి మగ్ధలేన మరియ యాడ్ అయింది కదా. మగ్ధలేన మరియ మనలో ఒక స్త్రీ కదా, ఆమె ఒకతే స్త్రీ కదా, మరి ఏం చేద్దాం అసలు, మనమందరం పురుషులం కదా, మనం పురుషులము కాబట్టి, పురుషులదే పైచేయ కాబట్టి పురుషులందరూ పరలోక రాజ్యంకి వెళ్తారని, స్త్రీలు పరలోక రాజ్యంకు వెళ్ళారని అని అన్నప్పుడు, అప్పుడు ఎవరు యేసుక్రీస్తు అన్నారంట ఏమని, అట్లయితే ఒక పని చేద్దాము, నాకు అద్భుతములు చేయడం కొత్త కాదు కదా, నేను మగ్ధలేనే మరేనో నేను పురుషునిగా చేస్తాను. అలా పురుషునిగా చేసిన తర్వాత మనలో ఒక పురుషుడిగా తను ఉంటుంది కాబట్టి తను కూడా పరలోక రాజ్యానికి అర్హురాలవుతుంది అని అన్నారు. మరి మన వాక్యానుసారంగా ఇది కరెక్టా, దేవుని యొక్క వాక్య నిబంధన ప్రకారముగా ఇది కరెక్టా, యేసుక్రీస్తు అలా అంటుంటాడా, యేసుక్రీస్తు అలా మాట్లాడుంటాడా అని పరిశీలన చేశారు నాటి పండితులు. అంటే అది కూడా తప్పనే. ఇకపోతే ఇంకొక సువార్త మనం చూసుకున్నట్లయితే, ఈ ఫిలిప్పు సువార్తలో ఫిలిప్పు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని వారి యొక్క వాదన. ఏంటంటే స్టేట్మెంటు, ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము ఇక్కడ ముప్పై 1వ వచనము, దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం రాసుకోండి, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగాను ఉండెను. ఇక్కడ ఈయనేమన్నాడు, చాలా మంచిగా ఉండెను అని దేవుడు అన్నాడు. మరి ఫిలిప్పు సువార్తలు ఏం రాశారనంటే, ఇదిగో నేను సమస్తం సృజించాను కానీ అందులో నాకు ఒకటి తప్పు కనబడింది, తప్పిదం కనబడింది అని రాశాడంట. నమ్మదామా, లేఖనాల సారంగా కరెక్టేనా? అంటే చూడండి, యేసుక్రీస్తు యొక్క మహోన్నత్వమును, ప్రేమను, ఆయన చూపినటువంటి మార్గములను చూసినప్పుడు ఈనాడే కాదు, ఈనాడు యేసుక్రీస్తు యొక్క కార్యములు ప్రకటింపబడుతున్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క నామమును ప్రకటిస్తూ యేసుక్రీస్తుని మనం ముందు పెట్టుకొని, ఈరోజు ఒక సేవా కార్యక్రమాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఒక రిహాబిలిటేషన్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ఉచిత వైద్య కావచ్చు, ఉచిత సేవ కావచ్చు, లేదంటే ఇదిగో అన్నదానముల ఒక కార్యక్రమం కావచ్చు, లేకపోతే ప్రేమను పంచడం కావచ్చు, లేదా ఒక రెడ్ క్రాస్ కావచ్చు, ఒక బ్లూ క్రాస్ కావచ్చు, ఇలా ఏ క్రాస్ అయినా కూడా, అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కార్యక్రమములు లాభాన్ని పొందుకోకుండా చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే, అది యేసుక్రీస్తు బోధించినటువంటి బోధనలో నుంచి వచ్చినటువంటి కొన్ని మాటలే వారిని ఈరోజు అలా బ్రతికిస్తున్నాయి, అలా చేనిస్తున్నాయి. అలా చేయనిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చూసినటువంటి కొంతమంది క్రైస్తవేత్తరులు, క్రైస్తవ విరోధులు ఏమంటారంటే, ఇదిగో వీళ్ళు మత మార్పిడులు చేస్తున్నారు, ఇదిగో వీళ్ళు దేశద్రోహులు, వీరిని జైలు వేసేయండి, ఇదిగో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డోర్లు కొట్టి వాళ్ళకి వాక్యం చెబుతున్నారు, మా మతాన్ని మార్చేస్తున్నారు, మా కులాన్ని మార్చేస్తున్నారని లేనిపోని ఇదిగో కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి, కొత్త కొత్త అపోహలు, కొత్త కొత్త ఇదిగో నిందలు వారి మీద మోపి వారిని కొట్టడము, తిట్టడము చేస్తున్నారు. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం అది. అయితే ఇప్పుడే కాదు, 2020 సంవత్సరాల తర్వాత కాదు, నాడే
అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల కాలంలోనే అనేకమైనటువంటి పన్నాగాలు పన్నారు యేసుక్రీస్తు సామ్రాజ్యాన్ని కూల్చేయాలని. యేసుక్రీస్తు సామ్రాజ్యం నిలబడకూడదన్నారు. అందుకని అంతటి ఘోరమైనటువంటి సిద్ధాంతాలు అంతటి ఘోరమైనటువంటి శ్రమలు అనుభవి ఏం చేశారు వారి మీద ఉంచారన్నమాట. అలాంటి గొప్ప గొప్ప పాలసీస్ తీసుకొచ్చారు వాళ్ళు. ఎలాగైనా క్రైస్తవులు వారు యేసుక్రీస్తుని వదిలిపెట్టాలి, ఈ రోమా సామ్రాజ్యాన్ని వదిలిపెట్టాలి, వాళ్ళు మనకు బానిసలుగా వాళ్ళు ఉండాలి అనుకున్నాడు. నాడు ఐగుప్తు దేశంలో ఫరో అనుకున్నట్టుగా యూదులను చూసి, ఇదిగో ఈరోజు ఇజ్రాయేళ్ళని చూసి, ఆ రోజు ఫరో అనుకున్నట్టుగా ఇలాగైతే వీళ్ళు ఒకవేళ వదిలేస్తే వీళ్ళగలాగైతే ఇదిగో ఇజ్రాయేల్ అందరూ పెరిగిపోతారు, ఆ తర్వాత మన సామ్రాజ్యం కూలిపోతుంది, వాళ్ళ సామ్రాజ్యం పెరిగిపోతుంది, వాళ్ళు మనల్ని బానిసలు చేసుకుంటారని పన్నాగాలు పన్ని ఇదిగో ఇజ్రాయేళ్ళను హింసలు పెట్టారు. అలాగే మొదటి శతాబ్దంలో జరిగింది. అందుకనే ఇదిగో ఇటువంటి తప్పుడు సువార్తలను తీసుకొచ్చారు. ఇప్పుడు మనం నెక్స్ట్ సువార్తకి వెళ్దాము. బర్నబా సువార్త, తోమా సువార్త అయిపోయింది, ఫిలిప్ సువార్త అయిపోయింది, బర్నబా సువార్త. బర్నబా సువార్తలో ఇంకా విడ్డూరమైనటువంటి విషయాలు రాశారు. అది ఏంటనంటే, ఇదిగో 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 మీకు ఒక విషయం తెలుసా క్రైస్తవులారా, మీరు అనుకుంటున్నారు కదా మీరు అబ్రహాం సంతానమని, అబ్రహాం సంతానంలో ఇస్సాకు సంతానమని మీరు అనుకుంటున్నారు కదా. కాదు 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 కాదు, మీరు అబ్రహాం సంతానమే అయినప్పటికీ కానీ మీరు ఇస్మాయిల్ సంతానం. ఎందుకనంటే యేసుక్రీస్తు ఇస్మాయిల్ సంతానం నుంచి వచ్చాడు కానీ ఇస్సాకు సంతానం నుంచి రాలేదయ్యా అని అంటారు. ఒరు ఒరు ఏంది ఇది, ఇట్లుంటుందా అంటే, మీరు ఇదిగో యేసుక్రీస్తుని వదిలేయాలని వారికి ఇష్టం వచ్చినట్టుగా వారి యొక్క వాక్కులను వారు ప్రకటించారు, ఇష్టం వచ్చినట్టుగా వారి సిద్ధాంతాలు రాశారు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరి పేరు పడితే వారి పేరు రాశారు. ఇదిగో బర్నబా సువార్త, తోమాస్ సువార్త, మార్కు సువార్త అని ఒక్కొక్కరు పేరు మీద ఒక్కొక్క సువార్త రాశారు. అసలు లోపలికి వెళ్ళి చూస్తే ఇది వాక్యానుసారంగా ఉందా, దేవునికి అనుకూలంగా ఉందా అని చూస్తే లేదు. అది ఎలా ఉందయ్యా మరి, ఇస్మాయిల్ సంతానం నుంచి ఎలా వచ్చాడు యేసుక్రీస్తు, అలా లేదు కదా బైబిల్లో. యాకోబు, ఇస్సాకు, అబ్రహాము వీరి యొక్క సంతానం కదా, దావీదు, సొలొమోను ఈ సంతానం కదా, అవునా అవునా. ఇదిగో ఇది ఒక విడ్డూరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఈ మహానుభావుడు ఎవరో కాదు, కొంచెము ఈయన ఇటు ఇస్మాయిల్ సంతాని చెందినవాడు కాబట్టి అలా నరుక్కుంటూ వచ్చాడనమాట. హిస్టరీ మీరు చదివితే కొన్నిసార్లు మీకు నవ్వొస్తుంది, కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. హిస్టరీ అంత ఘోరంగా ఉంటుందండి హిస్టరీ అనేది. ఆ హిస్టరీ చదువుతున్నప్పుడు చాలా గొప్ప విషయాలు మనకు తెలుస్తాయి. కానీ ఈరోజు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నామని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతిదానికి మనం సమయాన్ని ఇస్తున్నాము, ప్రతిదానికి మనము సిద్ధపడుతున్నాము, ప్రతిదానికి మనము ఇగో పరిగెడుతున్నాము. పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అయితే లంచ్, రాత్రి అయితే డిన్నర్, మధ్యాహ్నం సాయంత్రం అయితే టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్. బస్సులో పోవాలంటే సిద్ధపాటు, ట్రైన్లో పోవాలంటే సిద్ధపాటు, ఇదిగో బాంబే నుంచి బెంగళూరు రావాలంటే సిద్ధపాటు, ఫ్లైట్లో రావాలంటే సిద్ధపాటు, ప్రతిదానికి సిద్ధపాటు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సిద్ధపాటు ఉందా మనలో? వాక్యం చదవాలంటే సిద్ధపాటు ఉందా మనలో? భార్యకు సమయం ఇస్తావు, భర్తకు సమయం ఇస్తావు, ఇంటికి సమయం ఇస్తావు, జాబ్కు సమయం ఇస్తావు, హోటల్కి సమయం ఇస్తావు, ఎవడో రాంగ్ కాల్స్ వచ్చినా సరే వాడికి సమయం ఇస్తావు. హలో, ఎవరండి మిస్ కాల్ ఇచ్చారు? కనీసము రోజుకు రెండు వచనాలు అన్న చదువుకుంటున్నా. లేదండి మీరే మిస్ కాల్ ఇచ్చారు. లేదు లేదండి, బై మిస్టేక్. ఎందుకు ఇచ్చారు మీరు మిస్ కాల్? ఎవరు మీరు, మీరు ఎక్కడ ఉంటారు, మీ పేరేం పేరు, మీ ఊరేంటి? దీనికి మనకు సమయం ఉంటుంది, కానీ వాక్యం చదువుకోవడానికి వచ్చరికే అబే జాగ్రత్త, నాశనం వస్తుంది మీ గుమ్మం ఎదుట, నాశనం వస్తుంది. దేవుణ్ణి ఎవరైతే వెనకకు పెడతారో, దేవుణ్ణి ఎవరైతే పక్కకు త్రోసి వేస్తారో, మిగతా భూలోకములు ఉన్నటువంటి ప్రతి దాన్ని తీసుకొచ్చి నీ జోబులో, నీ పక్కలో, లేకపోతే నీ గుమ్మంలో పెట్టుకుంటావో, ఇదిగో దేవుణ్ణి పక్కకు తోసేస్తావో, నీ నాశనము దగ్గర పడిందని అర్థం చేసుకోవాలి. నీ ముగింపు దగ్గర పడిందని అర్థం చేసుకోవాలి. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవని అర్థం చేసుకోవాలి. బహు జాగ్రత్త. 66 పుస్తకాల ఈ మహా గ్రంథము ఊరికే ఆషామాషిగా వచ్చిందనో, ఆషామాషిగా ఒక వచనం చదివితే పరలోక రాజ్యానికి వెళుతానో, లేకపోతే ఒకరోజు వాక్యం పెట్టించి ఒకరోజు ప్రార్థన చేపిస్తే నేను పరలోక రాజ్యానికి వెళుతానో అనుకుంటే నో, జాగ్రత్త. అంత ఈజీ అయిపోతే యేసుక్రీస్తు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక పౌలు, ఒక పేతురు, ఒక ప్రతి అపొస్తలుడు కూడా కష్టపడాల్సిన అవసరం లేనేలేదు. మీకు చరిత్ర తెలియదు, మీ చరిత్ర చదవండి. మొదటి శతాబ్దంలో 300 సంవత్సరములు ఎంత నరక యాతన అనుభవించారు, ఎందుకు తలలు తెగిపడ్డాయి, ఎందుకు రంపములతో
కుచ్చి మరీ కోసి పడేశారు. వాడికి ఆడేవాడికో చక్రవర్తికి ఇంట్లో కరెంటు పోతే క్రైస్తవులను పిలిపించి వాడిని చంపించి వాడి మీద పెట్రోల్ పోసి ఇదిగో వాడికి లైట్ వెలిగించి దీపంగా వాడుకున్నారండి చక్రవర్తులు. ఈరోజు ముల్లుగుచ్చుకుంటే చాలు, అదే అదే నేను క్రైస్తవునేనా? లేదండి, నేను ఎప్పుడో ఒకసారి చర్చికి వెళ్తానండి అంతే. నేను విన్నాను యేసుక్రీస్తు గురించి అంటారు, పోలీసులు వస్తున్నారంటే ఊరికెడతారు, ఎవడైనా ఒక మతం మాది వచ్చాడని పరిగెడతారు. కనీసం నేను ఇంటి వరకు సువార్త చెప్తున్నా అంటే లేదు, భార్యకి చెప్తున్నావు, పిల్లలు చెప్తున్నావు అంటే లేదు. మనకు టీవీ కావాలి, బిగ్ బాస్ కావాలి, లేకపోతే అన్ని సీరియల్స్ కావాలి, అన్ని సినిమాలు కావాలి, అమెజాన్ కావాలి, లేకపోతే నెట్ఫ్లిక్స్ కావాలి, ప్రతిది కావాలని దేవుని వాక్యం. తర్వాత నాకు తెలుసు వాక్యం చదువుకోవడం, నువ్వేంది నా చెప్తున్నావు, నీ పన్ను చూసుకో అంటారు. నీకు మూడింది జాగ్రత్త, త్వరలోనే నీ మెడ మీద పీక ఉండదు. జాగ్రత్త, దేవుని చేతిలో ఉన్నావా రక్షింపబడతావు? దేవుని చేతిలో ఉండి లేనట్టుగా ఉండి దేవుణ్ణే ధిక్కరిస్తే దేవుణ్ణే ఎదిరిస్తే అయిపోతావు. ఎవరైనా సరే, మేబీ ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, కానీ నీకు అంతం సిద్ధం. ఎన్ని కష్టాలండి, సువార్తలు ఆనాడు రాయబడక ముందు ఎంతటి ఘోరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు వాళ్ళు అనుభవించారో, కన్నీరు వచ్చేస్తుందండి. అందుకే ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నా నేను. ఇలా సువార్తలతో లేనిపోని మాయ మాటలతో ఇదిగో యేసుక్రీస్తుని వాళ్ళకు దూరం చేద్దామనుకున్నారు, వాళ్ళని యేసుక్రీస్తుకు దూరం చేద్దామన్నారు. అయినా పర్వాలేదు, చంపేస్తావా? ఏం చేస్తావు? సింహాల బోన్లు వేస్తావా? మైదానంలో, క్రికెట్ మైదానంలో, లేకపోతే ఫుట్బాల్ మైదానంలో మమ్మల్ని అందరినీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎత్తుకొని వెళ్ళి ఆ సింహాల ముందు కూర్చోబెట్టి మమ్మల్ని వాటి చేత చంపిస్తావా? నో ప్రాబ్లం. ఈరోజు నేను చచ్చిపోవచ్చు, నువ్వేమని ఇక్కడే ఉండిపోతావా? నా యేసుక్రీస్తు కొరకు నేను చావడానికి సిద్ధం అన్నారండి ఆ రోజు. ఒకనాడు ఇదిగో క్రైస్తవులను ఇలా చెప్తే వీళ్ళకు బుద్ధి రావట్లేదు, ఇలా చంపితే వీళ్ళకు బుద్ధి రావట్లేదు, వీళ్ళకు మరిన్ని ఘోరమైనటువంటి కఠిన శిక్షలు ఇవ్వాలనుకున్నారు. ఆ ఘోరమైనటువంటి కఠిన శిక్షలో ఎలాంటి శిక్ష తెలుసా? ఈరోజు ఎవరినైనా ఒక్క దెబ్బ కొడితే ఎలా ఉంటుందండి? ఒక్క దెబ్బ కొడితే పడతామా మనం? కనీసం ఒక నాలుగు గుద్దులు పడితే పడతామా మనం? ఎవరైనా ఒక కర్ర తీసుకొని వచ్చి కొడితే మనం పడతామా? ఆనాడు వాళ్ళని తిండి లేకుండా, వాళ్ళకి ఆహారం ఇవ్వకుండా, బత్తాలలో కాదు, బత్త సంచుల్లో కాదు, గోనె సంచుల్లో కాదు, జింక చర్మములు, పులి చర్మములు తీసి ఆ చర్మములను ఒక సంచిలా చేసి అందులో ఒక క్రైస్తవుని వేసి వానికి మళ్ళీ ఆ బత్తను కుట్టి ఎండలో పడేశారండి, ఎండలో పడేశారు. ఆ ఎండ కొడుతూ ఉంటే, ఆ చర్మము బగబగ మండుతూ ఉంటే, లోపల నువ్వుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి చెప్తున్నా. అలాంటి దాన్ని తీసుకొని వెళ్ళి ఆ బాడీ అనకూడదు, ఆ శరీరాన్ని అలా జంతువుల శరీరాలతో చేసినటువంటి కొన్ని సంచులలో కట్టి, మూట కట్టి ఒక మైదానంలో పడవేసి దున్నపోతులతో ఎడ్లతో తొక్కిస్తూ ఉంటే, గుద్దిస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? ఎలా వచ్చింది క్రైస్తవ్యం? ఎలా నిలబడింది క్రైస్తవం? ఎలా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది క్రైస్తవం తెలుసా? ఎందుకు యేసుక్రీస్తు శిలువ మీద మరణించాలి? ఎందుకు యేసుక్రీస్తు అంత ఘోరమైనటువంటి చావు చావాలి? ఏనాడైనా ఊహించామా మనం? ఊరికే ఒక చెంప దెబ్బ కొట్టి, లేకపోతే ఒక గన్ను తీసుకొని షూట్ చేసి, ఆనాడు గుర్రపుల స్వారీల మీద బాణాలతో ఒక బాణం తీసి ఆయన గుండెల్లో పొడుస్తుంటే అయిపోయేది కదా? లేదా ఏదైనా ఒక భటుడు వచ్చేసి తన యొక్క దాని ఏమంటారు, దాన్ని బల్లెని తీసుకొని పొడి చేస్తే చచ్చిపోయేవాడు కదా యేసుక్రీస్తు. ఆయన ఎందుకు రెండు రాజుల ఎదుట అతన్ని పరామర్శించి తీర్పు తీర్చి శిల్వ మరణం ఎక్కిచ్చాడండి? ప్రణాళిక లేదా దాంట్లో? ఒక విషయం చెబుతాను చూడండి, ఈరోజు నిర్భయ కేసు ఎంతమంది తెలుసు నిర్భయ కేసు, ఢిల్లీ కేసు? చేతులు ఎత్తండి. నిద్ర వస్తుందా, తిన్నారేమో? చేతులు ఎత్తండి పైకి. తెలుసు కదా నిర్భయ కేసు, అదొకటే తెలుసా మీకు? బెంగళూరులో ఇంకెన్ని రేపులు అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఇంకెన్ని రేపులు అవుతున్నాయి తెలియట్లేదా మీకు? చాలా తక్కువ, అంతేనా? చాలా తక్కువ. ఏమో
ఒక అతను వాళ్ళ మామే వచ్చాడంట, ఆమెను మోసం చేశాడంట, రాత్రి అనుభవించాడంట, వెళ్ళిపోయాడంట. అవునా? కానీ ఢిల్లీ సంఘటన అలా కాదు. ఇదిగో ఆ అమ్మాయిని నరక యాతన అనుభవించారు, ఆ అమ్మాయికి అనేకమైనటువంటి ఇదిగో గాయములు చేశారు. అలా ఇలా కాదు, ఇదో సువ్వలతో పొడిచారు, సువ్వలతో కుచ్చారు, ప్రపంచమంతట తెలిసిపోయింది. చీ, ఏంటి భారతదేశము, అది భారతదేశపు నడిబొడ్డున ఢిల్లీలో సంఘటన ఇది అని అనుకున్నారు. అదే నార్మల్గా అయి ఉంటే తెలిసేది కాదు, మామూలుగా న్యూస్లో వచ్చిందండి, రేపు చేశాడని అనుకునేవారు. అంత ఘోరంగా జరిగింది కాబట్టే ఈరోజు ప్రపంచానికి నిర్భయ కేసు తెలుసు. కొన్ని కొన్ని ఘోరమైన సంఘటనలను ప్రజలందరికీ తెలిసిపోతాయి. అవునా? అవును. అలాగే మొదటి శతాబ్దంలో అనేక మంది రాజులు చచ్చిపోయారు, అనేక మంది గొప్ప వ్యక్తులు చచ్చిపోయారు, కానీ యేసుక్రీస్తుని కొట్టినంత కొట్టుడు కానీ, అవమానించినంత అవమానం కానీ, భరించినటువంటి వేదనలు కానీ అంతా ఇంత కాదు. నాడు ఆనాటికే యేసుక్రీస్తు ప్రబలిపోయాడనంటే ఇదిగో ఆయన అనుభవించిన నరక యాతన ఘోరము, అవమానాలు, నిందలు, కొట్టుడు, కొరడాలు, చర్మము చీలిపోతున్నా, చర్మము వడిలిపోతున్నా, చర్మము బయటికి ఊడిపడుస్తున్నా, ఎముకలకు తాకిపోతున్నా కూడా కొరడా దెబ్బలు ఎంతమందికి తెలిసి ఉంటుంది, ఎంతమందికి తెలిసి ఉంటుంది. ఆయన చేసిన మహత్కార్యముల ముందు ఇదిగో ఈయన దేవుడు అండి, ఈయన మహత్కార్యములు చేసేవాడు, ఇతర అద్భుతములు చేసేవాడు, ఈయన కన్నటువంటి ఈ స్థలములు ఇదిగో ఎంత గొప్ప స్త్రీ అయ్యా, ఆ కన్న స్త్రీ ఎవరు కానీ ఈ మహానుభావుడు, ఈయన మాట్లాడితే జ్ఞానము అలా ఉప్పొంగుతుంది, అసలు ఏంటి ఈయన ఆశ్చర్యము, అసలు ఏంటి ఈయన జ్ఞానము అని ఆశ్చర్యపోయిన ఆ మహోన్నతుడు, ఆ మహానుభావుడు, ఆ దేవుణ్ణి ఇదిగో ఇంతటి నరకయాతన అనుభవిస్తుంటే, ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితులకు అతన్ని ఇదిగో వాళ్ళు అలా చిత్రహింసలు పెడుతుంటే ఆనాడే ప్రపంచం అంతా తెలిసిపోయిందండి. ఈజీగా ఒక బాణంతో చంపేస్తుంటే తెలిసిండేది కాదు. అలాగే అపస్తులు కూడా ఒకరు తల తీసేశారు, ఒకరిని తలకిందులుగా ఊరేశారు, లేకపోతే కొంతమంది నూనెలో కాల్చేశారు, కొంతమందిని రాళ్లతో కొట్టి చంపారు. ఎందుకు? ప్రపంచమంతా తెలియాలి. అలాగే ఫస్ట్ 300 సంవత్సరములు ఎందుకు క్రైస్తవుల మీద హింస జరిగింది? ఏడు క్రైస్తవుడా నరికే చంపై తొక్కై తీసేవాన్ని అక్కడి నుంచి. ప్రపంచమంతటా తెలియాలి, ప్రపంచమంతటా పాకాలి, ప్రపంచమంతా తెలుసుకోవాలి యేసుక్రీస్తు అనంటే ఎంత గొప్పవాడు. ఎందుకండి యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు తీసుకుంటారు అని ఆ రాజు అనుండడా? ఈరోజు కొంతమంది సినిమా స్టార్ల కోసము మొదటి లైన్లో నిలబడేసి తొక్కులాట్లు చచ్చిపోతారు. కొంతమంది బుద్ధిమంతులు, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటారు తెలుసా, వీడేంది వీడి స్టూపిడా, వీడేమన్నా వీడు ఆ సినిమా చూస్తే ఏముంది, 10 రోజులు అయితే చూడొచ్చు కదా, వీడేంది మొదటి లైన్లో పోతాడు, మొదటి లైన్లో నిలబడతాడు, మొదటి తొక్కిసలు ఆటలు చచ్చిపోతాడు, అవసరం వీడికి అంటారా? అంటరా బుద్ధిమంతులు, అంతేనా స్కాలర్స్ అంటారు. అలాగే నాడు రాజులు దిమ్మ తిరిగిపోయిందండి వాళ్ళకి. ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క రాజు వస్తాడు. ఒక ఫస్ట్ నీరో చక్రవర్తి తర్వాత డిమోషియన్ చక్రవర్తి వస్తాడు, తర్వాత రాజన్ చక్రవర్తి వస్తాడు, తర్వాత హిడ్రియన్ చక్రవర్తి వస్తాడు. ఒక్కొక్క చక్రవర్తి కఠినమైనటువంటి కట్టడలు. ఒరే ఈరోజు ఎంతమంది లేపేశారు ఆ క్రైస్తవుల్ని, ఎంతమంది నరికేశారు, ఎంతమంది తలలు తీసుకొచ్చారు, తీసుకురండి చూపించండి అంటాడు. ఎంతమంది సింహాలకు బలేరు ఈరోజు, ఎంతమందిని వారి శరీరాలని దీపాలుగా వాడుకున్నారు ఈరోజు, లెక్క చెప్పండి నాకు ఒకసారి అంటాడు. అవునరా మొన్న ఎవరో అన్న అది నరహంతులుగా రక్తం తాగుతున్నారంటే శరీరాన్ని తింటున్నారు ఎవరు వాళ్ళు అనంటే, అయ్యా అది రక్తం కాదు, అది శరీరం కాదు, ఉత్తి రొట్టె తింటున్నారు వాళ్ళు, ద్రాక్షరసం తాగుతున్నారు. లేదు వాళ్ళని ఆ కేసులో వేసేయండి ఆ కేసులో లేపండి వాళ్ళని కూడా. ఎందుకురా ఆయన మీద పడి ఇంత మీరు చేస్తున్నారు, మీరు బుద్ధిందా మీకు? ఇప్పుడు ఆయన కోసం మీరు చచ్చిపోవడం ఏంటి? ఆయన కోసం మీరు నేను వద్దురా బాబు, మీరు మా రాజ్యంలో చేరండి, మా రాజ్య సంబంధులు మీరు, మీరు నా రాజ్యంలోకి వస్తే, నా పరిపాలనలోకి వస్తే మీకు ఏది కావాలో అది ఇస్తాను, మీకు నీకు బియ్యం ఫ్రీగా ఇస్తాను, నూనె ఫ్రీగా ఇస్తాను, సబ్బు ఫ్రీగా ఇస్తాను అని ఆ రాజు అంటుంటే, అయ్యా
ఆ సబ్బు కాదు, ఆ నూనె కాదు, ఆ బియ్యం కాదు, మేము అల్లా తప్పవాళ్ళం కాదు, మామూలు క్రైస్తవులం కాదు, మేము వేషధారులం కాదు, మేము నామకే వాస్తు నమ్ముకున్న క్రైస్తవులం కాదు, మా విశ్వాసము చాలా గొప్పది. మీరేమనుకుంటున్నారు, మా రాజ్యము ఈలోక సంబంధమైంది కాదు, ఇదిగో పరలోక సంబంధమైంది, మా దేవుడు ఈలోక సంబంధమైన వాడు కాడు, ఆయన మా ఆత్మలు రక్షించే దేవుడు. మీరేమనుకుంటారు రాజుగారు, మీరు కొడతారా, కొట్టండి, తిడతారా, తిట్టండి, మీరు ఏమని చేసుకోండి, మా శరీరాలతో మా ఆత్మను మార్చలేరు, మా మా యొక్క మనసును మార్చలేరు మీరు. మా గుండె చాలా గొప్పది, చాలా గట్టిది, మా గుండెలో ఏసుక్రీస్తుంటాడు. దొంగలుండరు, లేకపోతే దొంగ బోధకులుండరు, ఇంకా వేరే దేవుళ్ళుండరు. నిజమైన దేవుడు ఆయనే, ఆయనే మక్కలేదుట. ఇదిగో అద్భుత కార్యములు చేశాడు, మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. వెళుతూ వెళుతూ అన్నాడు, ఇదిగో మీ కొరకు మీ స్థలము సిద్ధపరచుకోవడానికి వెళుతున్నాను, ఇదిగో మీరు సిద్ధంగా ఉండండి, మళ్ళీ వస్తాను, తీసుకుని వెళ్తాను అన్నాడు. అంతటి గొప్ప రాజును, గొప్ప దేవుని మేము ఎలా వదులుకోమంటారు చెప్పండి. ఆయనే అన్నాడు, ఇదిగో నేనే రాజు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఎవరు అనలేదయ్యా. మీరు ఏ రాజైనా పర్వాలేదు, మీరు ఎలా చంపినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులకే తల తిరిగిపోయిందండి క్రైస్తవులని నాడు చూస్తే. చివరికి వచ్చాడు చక్రవర్తి, మార్చేశాడు 300 సంవత్సరాల తర్వాత. అది డిఫరెంట్ టాపిక్. కానీ యేసుక్రీస్తు విరోధులు అనేక మంది ప్రబలుతున్నారు, ఇంకా ప్రబలుతున్నారు, నాడు నేడు ఎప్పుడు ఉంటారు కూడా. కానీ సత్యమేదో అసత్యమేదో, ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ, నువ్వు ఎలా బ్రతకాలి, నిన్ను ఎవరు బ్రతికించగలరు, నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా బ్రతికితే నిన్ను నీ ఆత్మ ఎత్తబడుతుంది అనేది ఇదిగో తెలుసుకోవలసింది, నువ్వు పరిశీలించవలసింది నువ్వే. అందుకే అంటా నేను, నీకు ప్రతి దానికి టైం ఉంటుంది, బైబిల్కి టైం ఉండదు, చచ్చిపోతావు. ఏ రూపమైనా చావరవచ్చు, యాక్సిడెంటే కావచ్చు, ఒకేసారి ఈ కుప్ప ఇలాగే కూలిపోవచ్చు, లేకపోతే ఇంకా అది ఇంకెలైనా రావచ్చు, చావు తప్పదు. నెక్స్ట్, ఈ యొక్క బర్నబా సువార్త చూసుకున్నాము. ఇప్పుడు యూదా సువార్త చూసుకుంటే ఇది ఇంకొక విడ్డూరమైనటువంటి సువార్త. ఏమంటాడంటే, యూదా ఉంటాడు కదా, ఎవరు చెప్పండి, యూదా ఇస్కరియోతు యూదా ఏమన్నాడంట, ఏమన్నాడంటే జోక్ ఇక్కడ చూడండి, ఏమన్నాడంటే, ఇదిగో 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 యేసుక్రీస్తుని అప్పగించింది ఎవరు తెలుసా, నేనే. ఎందుకు అప్పగించాను తెలుసా, ఆయన ఏమన్నాడంటే, ఇదిగో యూదా చూడు, నీకు చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏంటంటే నేను చెప్తాను, చాలా సీక్రెట్స్ ఉన్నాయి, అయితే మన ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తాను, కానీ ఇప్పటికి మాత్రం ఏం చేయమంటే, నువ్వు నన్ను అప్పగించి ఎవరికి, ఇదిగో 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 వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, ధర్మశాస్త్ర ఉపదేశకులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, ఆ భటులకు కావచ్చు, నువ్వు అప్పగించేయి, నన్ను డబ్బులు తీసుకో 34 అని అన్నాడంట. అట్లా ఉందా, యేసుక్రీస్తు అంట అలా చెప్పాడంట, అందుకే ఈయనంట అప్పచెప్పాడంట యేసుక్రీస్తుని. ఇదొక సువార్త, యూదా సువార్త. లేఖనాల పరిశోధన చేస్తే, లేఖనాలను పరిశీలన చేస్తే మనకు సత్యం అనేది వెలువడుతుంది కదా, అలా లేదు కదా. యేసుక్రీస్తు తానే అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చి తన హృదయాన్ని మార్చాలనుకున్నాడు, తనను క్షమించాడు, అయినా అప్పటికీ ఆయన మారలేదు కదా, యూదా మారలేదు కదా, యూదా తను తాను మరి ఉరికేసుకున్నాడు కదా, ఉరేసుకున్నాడు కదా. అది ఒక సువార్త అయితే, ఇంకా చివరిగా మరియ సువార్త. మరియ సువార్త ఏమంటుందనంటే, ఈ మరియ సువార్తలో ఏమని రాసిందంటే, ఈమె రాయలేదండి సుమా. మరి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, తోమా కావచ్చు, లేకపోతే యూదా కావచ్చు, బర్నబా కావచ్చు, మరియ కావచ్చు, వీళ్ళు రాయలేదు. ఈ దొంగలు ఉన్నారు కదా, క్రైస్తవ దొంగ, క్రైస్తవులన్నీ క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకున్న దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు రాశారు. అప్పటికి ఇన్ని హింసలు పెట్టినా కూడా, ఇంత ఘోరమైనటువంటి భారాన్ని వాళ్ళ మీద పెట్టినా కూడా, ఘోరమైనటువంటి హింసలు పెట్టినా కూడా, వీళ్ళకేంది పిచ్చా, వీళ్ళకి వీళ్ళు మారరా, ఇంకా కనీసం ఇలాంటి సువార్తలన రాస్తే మారతారేమో, యేసుక్రీస్తు మీద నిందలు వేస్తారేమో, యేసుక్రీస్తుకి మగ్ధుల మరకు అక్రమ సంబంధం కడతారేమో, లేకపోతే సువార్త యొక్క పూర్తి భావాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో. అది చాలా మంచిది, కనీసం అలాగైనా వారి హృదయాలను మార్చిద్దాము, అలాగైనా వారిని యేసుక్రీస్తు నుంచి విడగొడదామని అనుకున్నారండి
అందుకే ఈ సువార్త రాశారు. మరే సువార్త అలా కామెడీగా ఉంటుంది. ఇది యేసుక్రీస్తు సిలువలో మరణించడానికంటే ముందే గర్భవతి అయిందంట. ఎవరు? మగ్దలేని మరియా. వినేవాడికి బుద్ధి లేకపోతే చెప్పేవాడు ఎలాగైనా చెప్తాడనంటే ఇదే కావచ్చు. ఒకవేళ కనుక మనకు బైబిల్ నాలెడ్జ్ అసలే లేకపోతే మనం కూడా నమ్ముతామేమో. అందుకనే బైబిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. 2000 నోటు, 1000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, చిల్లర 5 రూపాయలకైనా 10 రూపాయలకైనా ఇస్తేనే అమ్మో ఎన్నిసార్లు లెక్క పెడతాము. ఏటీఎంలోకి పోతాము, 5000 తీస్తాము. 5000 కరెక్ట్ ఉంటాయని తెలుసు, నాకు తెలుసు 5000 కరెక్ట్ ఉంటాయి. అయినా కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అప్పుడేం తప్పొచ్చిందా? లేదు లేదు. మనిషి అయినా ఒక పైస తక్కువ ఇస్తాడే కానీ ఏటీఎంలో అయితే బరాబరు వస్తాయి కదా, తెలుసు అది. నీ ఫ్రెండే, నీ అన్నే, నీ తమ్ముడు, నీ చెల్లే 100000 రూపాయలు తీసుకుంది, 100000 రూపాయలు తిరిగి ఇస్తుంది. 4 సార్లు కొడతా, వైఫ్ ఒకసారి, హస్బెండ్ ఒకసారి, ఒరేరే నువ్వు లెక్క పెట్టరా అనేది పిల్లలకు ఒకసారి. అంటే నీ తెలివి, నీ జ్ఞానము, నీ బుద్ధి ప్రతి దానిలో ఉంది. వై నాట్ ఇన్ ది బైబిల్? ఎందుకు దేవుని ఎదుట మాత్రము అంత బుద్ధిహీనంగా బ్రతుకుతున్నాడు మనిషి? బుద్ధి కరువైపోయింది. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఇదిగో ఇలాంటి సువార్తలు వస్తాయి, మనల్ని మింగివేస్తారు, మనల్ని ఇదిగో మార్చేస్తారు. ఈరోజు కూడా చాలామంది అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధనలు ఉన్నాయి సమాజంలో. ఒకడు అంటాడు దేవుడికి భార్యంది అంటాడు, ఇంకొకడు అంటాడు యేసుక్రీస్తుకు పెళ్ళైంది అంటాడు, యేసుక్రీస్తు అలాడు వచ్చేసాడంటాడు. మనమేమో తెలివి తక్కువలో అనుకో, మనం నమ్మేస్తాము పరకరాజ్యము ఫటాష్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మరీ సువార్తలు అంటుంది, యేసుక్రీస్తు శిలువలో మరణించడానికంటే ముందే ఈమె గర్భవతి అండి. ఈ గర్భవతి అయిన ఈ మరియా గర్భము ద్వారా డెలివరీ అయ్యి, డెలివరీ అయినటువంటి ఆ కుటుంబం ఫ్రాన్స్లో ఉందండి. ఇంకా వాళ్ళ కుటుంబం ఇంకా నడుస్తుంది అని అంటారు. ఒకవేళ కనుక యేసుక్రీస్తే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే సొలొమోను మనకొస్తాడా చెప్పండి? నీ కన్ను పోతే కన్ను పెట్టినవాడు, కాలు పోతే కాలిచ్చినవాడు, నీ పాపం ఉంటే పాపాన్ని తీసేసినవాడు, నువ్వు చచ్చిపోతే నిన్ను బతికించినవాడు యేసుక్రీస్తు ఆడవాళ్ళ హృదయాలు మార్చి 1000 భార్యలను 100000 భార్యలను చేసుకోలేడా? అంతేందుకు ఒక్క భార్యనైనా చేసుకోలేడా? ఒక్కరితోనైనా కాపురం చేయలేడా? ఒక్కరినైనా కనలేడా? అంతటి తీరిక, అంతటి ఆలోచన ఆయనకే ఉంటే, ఎందుకంటే ఆయన వాక్యమైన వాడు వస్తాడు. ఆయన బోధనలో ఒక్కటన్న శరీరానుసారంగా ఉందో మీరు చూడండి. అన్నం పెడితే వాక్యం చెబుతాడు, శరీరం ఆరోగ్యం ఇస్తే వాక్యం చెబుతాడు, బాగుపరిస్తే వాక్యం చెబుతాడు, పరలోక రాజ్యం చూపిస్తాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అని. ఇలాంటి ఆయన ఇదిగో అక్రమంగా, ఇదిగో ఈయన మరియతో పెళ్లి చేసుకోలేదు, మరియతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, మరియని ఎక్కువ ప్రేమించేవాడు, ప్రతి స్త్రీ కంటే మరియని ఎక్కువ ప్రేమించేవాడు అని ఇలా తప్పుడు మాటలు మాట్లాడతారు. కానీ ఇకపోతే మనము హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి, హెబ్రీలకు రాసిన పత్రిక. టైం అయిపోతే నాకు రిమైండర్ ఇవ్వండి. ఓకే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఇప్పుడు ఈ దొంగలందరూ ఉన్నారు కదా, ఈ దొంగలందరూ యేసుక్రీస్తుని తప్పుడుగా చూపించాలని, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాడని, యేసుక్రీస్తు అబద్ధకుడని, యేసుక్రీస్తు పాపం చేసిన వాడని, యేసుక్రీస్తు అక్రమ సంబంధం పెట్టుకొని ఫ్యామిలీతో ఉండి ఆ తర్వాత ఆయన శిలువలో మరణించలేదు, ఎవరో ఒక యూదాన్ని సిలువేశారు, ఆయన శిలువ నుంచి దిగేసి ఎక్కడికో పారిపోయాడు, ఫ్రాన్స్కి వెళ్ళాడు, ఫ్రాన్స్లో కుటుంబం ఉంది అని ప్రతి అడ్డమైన కూతలు కూసినటువంటి ఓ సమాజమా, ఓ జనాంగమా, ఇదిగో దేవుడు అంటున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఏమనుకున్నా యేసుక్రీస్తు గురించి నీ నోటికి వచ్చినట్టు వాడితే అది అయిపోదు. యేసుక్రీస్తు ఆడికొచ్చాడు, ఈడికొచ్చాడు, ఆడిపోయాడు, ఈడిపోడు, నీకు చరిత్ర తెలియాలి, చరిత్రలో జరిగిన విషయాలు తెలియాలి,
ఎవరు క్రైస్తవులు ఎవరు క్రైస్తవ వేత్తలు అనేది మనకు తెలియాలి. హిస్టరీలో ఏం జరిగింది, మధ్యకాలంలో ఏం జరిగింది, ఈ కాలంలో ఏం జరుగుతుంది, ఇంకో కాలంలో ఏం జరగబోతుంది అనేది వాక్యానుసారంగా మనకు అర్థం కావాలి. గడిచిన ఆదాము నుంచి అబ్రహాము నుంచి మలాఖీ వరకు అపోస్తుల వరకు మీరు చూస్తే యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రతి సాక్ష్యము మనకు ప్రతి గ్రంథములో కనబడుతుందండి. ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ మనకి ఇంకేం కావాలి? ఇలాంటి సువార్తలన్నీ మనం నమ్ముకుంటూ పోతే మన విశ్వాసం ఏం కావాలి, మన బ్రతుకులు ఏం కావాలి, మనల్ని ఎవరు రక్షిస్తారు, మనల్ని ఎవరు పరలోక రాజ్యాన్ని తీసుకుని పోతారు? జాగ్రత్త, దేవుడి దగ్గర మనం ఎప్పుడు కూడా మోసపోవద్దు. దేవుని యొక్క వాక్యం విషయంలో అశ్రద్ధ చేయొద్దు. తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ భర్త కానీ ఒకవేళ వాక్యం చదవమనంటే, ప్రార్థన పెట్టుకుందామనంటే, వాక్యం నేర్చుకుందామనంటే, ప్రార్థనకు వెళదామంటే వెనుకడుగు వేశారో జాగ్రత్త. కాలం దగ్గర పడుతుంది, జాగ్రత్త. వయసు అయిపోతుంది, ఆల్రెడీ 33 సంవత్సరాలు అయిపోయాయి. నా బ్రతుకు నా వెనుకలు చూస్తే ఏం చేశాను, ఏం నేర్చుకున్నాను ఆలోచించండి. మీ ప్రాపర్టీ కాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బెంగళూరులో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎవ్వడికి అవసరం లేదు. చెబుతున్నా జాగ్రత్త, మీరు బుద్ధిమంతులైతే, మీరు నిజంగా తెలియమంతులైతే పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకోండి. మీరు కట్టుకున్న ఫ్లాటు, మీరు అమ్ముకున్న ఫ్లాటు, మీరు కొనుక్కున్న ఫ్లాటు, మీరు చేస్తున్న బిజినెస్, వడ్డీకిస్తున్న డబ్బులు, లేకపోతే తీసుకున్న డబ్బులు, లేకపోతే ఉంచుకున్న డబ్బులు, అన్నీ ఎవడో తినేస్తాడు. నువ్వు పోతే ఈ భార్య తింటుంది, భార్య పోతే పిల్లలు, ఎవరు లేకపోతే ఎవడో తింటారు. డబ్బు శాశ్వతం కాదు, ఆస్తి సంతోషం శాశ్వతం కాదు, దేవుడిచ్చినటువంటి ప్రేమ శాశ్వతము, దేవుడిచ్చినటువంటి వాక్యము శాశ్వతము, యేసుక్రీస్తు యొక్క మాటలు శాశ్వతము, నీ ఆత్మ శాశ్వతము. ఈ లోకంలో దేనికైనా మీరు ప్రయత్నం చేసి మీరు పరిగెడితే చివరికి మీరు దక్కించుకునేది ఏంటంటే నథింగ్. కాబట్టి ఇదిగో, యేసుక్రీస్తు పవిత్రుడు, ఆయన తప్పుడు దేవుడు కాడు, ఆయన అక్రమ సంబంధుడు కాడు. ఈ సువార్తలన్నీ కేవలము ఉట్టివి. ఆనాడు దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా పరిశీలన చేసి ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నిర్ధారించి, ఇదిగో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త నిజంగా లేఖనానుసారంగా ఖచ్చితమైంది కాబట్టి వీటిని మాత్రమే ఉంచారు, మిగతా వాటిని అన్నింటినీ తీసివేశారు. చూడగలరు, తీసివేశారు. ఈ 4 సువార్తలు మాత్రమే ఆత్మచేత వ్రాయబడినవి. చలో ఇంకొక వచనం మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇక మీరు రాసుకుంటా ఉండండి, వచనాలు తీస్తూ ఉండండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదవండి. ఓకే, రాసుకోండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత. ఒక్క నిమిషం నేను చదువుతాను, ఉండండి. ఎఫెసీ 1:13 ఒకసారి నేను చదువుతాను. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి, ఈ మనం ఇంతసేపు నేర్చుకున్న సువార్తలన్నీ పక్కన పెట్టేసేయండి. ఇదిగో ఇది నిజమైన సువార్త. ఈ సువార్తలో మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత ముద్రింపబడినది ఈ వాక్యము. నెక్స్ట్ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. టకటక తీయండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. ఈ సర్వలోకములో ఫలించుచు వ్యాప్తించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాప్తించుచున్నది. అంటే ఇదిగో ఈ సువార్త సర్వలోకములకు ఇప్పుడు వ్యాప్తించుచున్నది. ఆల్రెడీ సర్వలోకంలో యేసుక్రీస్తు యొక్క సువార్త ఉన్నది. ఈ సువార్తనే ప్రకటింపబడుతుంది, ఆ సువార్తనే వ్యాపింపబడుతుంది, ఎందుకంటే అది నిత్యమైన సువార్త. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యముండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన వద్ద నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇదిగో ఆ వాక్యము. ఏ సువార్త అయితే ఇప్పుడు లోకంలో ప్రకటింపబడుతుందో, ఏ సువార్త అయితే ఈ లోకంలో మనుష్య హృదయాలను మార్చగలుగుతుందో, ఆ సువార్తలో భాగమైనటువంటి యేసుక్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు, ఆయనే శరీరధారిగా వచ్చాడు. నెక్స్ట్ మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయాలి? మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇదే కంటిన్యూషన్ వస్తుంది, రెఫరెన్స్ కూడా కంటిన్యూషన్గా వస్తూ ఉన్నాయి. నిజమైన సువార్త అంటే ఏంటి? ఇదిగో మీరు సర్వలోకం వెళ్ళి ఏం ప్రకటించాలంటున్నాడు. 1 కొరింథీ 15:4, 5 మినిట్స్ ముగించుకుందాము. 1 కొరింథీ 15:3-4, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడెను. రెఫరెన్సులు రాసుకోండి. నెక్స్ట్ 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ 1 నుంచి 2వ వచనం కనుక మీరు చూసినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 18-20వచనములు చూడండి, నేను చదువుతాను 18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. సభ ఎదుట అందరిని పిలిపించారు. అసలేం జరుగుతుంది? మేము కూడా రాశాము చాలా సువార్తలు, 80 సువార్తలు రాశాము. 80 సువార్తలు ఒక్కొక్కరిని ఒక్కొక్క రైతుగా మేము ఇగో అన్వయించాము. ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన సువార్తికుడు, నిజమైనటువంటి దేవుడు కాడు. ఇదిగో అంత అక్రమము, అన్యాయము అని ఎలాగైనా క్రైస్తవుల హృదయాలను మార్చాలనుకున్నారు. కానీ ఇదిగో ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి, మీరు ప్రకటింపకూడదు, మీరు ప్రకటించడానికి మీకు అధికారం లేదు, మీకు ఛాన్స్ ఇవ్వము, ఇంకా అందరినీ లేపడేముంటుంది, ఇంకా అసలు మీకు ఛాన్సే లేదని అంటే ఇప్పుడు ఏమంటున్నారు చూడండి పేతురు. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకయుంటలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మీరు రాసినటువంటి 80 సువార్తలు, ఆ 80 సువార్తలో ఏ సువార్తను మీరు తీసుకున్నా కూడా అది ఒక మరే సువార్త కావచ్చు, బర్నబాస్ సువార్త కావచ్చు, లేకపోతే ఫిలిప్ సువార్త కావచ్చు, లేకపోతే థోమాస్ సువార్త కావచ్చు. మీరు ఏ సువార్త మీరు తీసుకున్నా కానీ వాడెవడో పనికి మాలిన మాటలు మాట్లాడి యేసుక్రీస్తుని తప్పు చేయాలని, యేసుక్రీస్తుని నుండి క్రైస్తవులను మార్చివేయాలని, తొలగించాలని తప్పుడుగా రాశారు. అది చెప్పబడినటువంటి యూదా రాసింది కాదు, మరే రాసింది కాదు, బర్నబా రాసింది కాదు. కానీ ఇదిగో మేము చేస్తున్నాం కదా, ఏదైతే సువార్త ఉందో అది యోహాను కావచ్చు, నేను కావచ్చు, పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, ఎవరైనా ఉన్నారో మేము సువార్త ప్రకటిస్తున్నామనంటే ఏ సువార్త తెలుసా మీకు? ఏ దేవుడైతే ఆది అందు దేవుని యొద్ద ఉన్నాడో, ఆయన శరీర మూలంగా ఇదిగో భూలోకానికి వచ్చాడు, ఆయన మరణించాడు, పరిశుద్ధుడు, ఆయన తిరిగి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఇదిగో మా అందరికీ కనబడి పరలోక రాజ్యానికి వెళ్ళాడు, అది నిజమైనటువంటి సువార్త. ఆయనే మనల్ని రక్షిస్తాడు, ఆయనే మమ్మల్ని బ్రతికిస్తాడు, ఆయన మాకు నిత్య జీవితాన్ని ఇయ్యగలిగిన సమర్థుడు, నిజమైన దేవుడు. ఇది మేము కేవలము ఊహ ప్రకారంగానో, లేకపోతే ఎవరో చెప్పినటువంటి అబద్ధ మాటల ప్రకారంగానో, లేకపోతే ఎవరిని మోసం చేయాలనో మేము చెప్పడం లేదు. ఇది మేము ఏమైతే చూసామో, ఏమైతే విన్నామో ఆ సాక్ష్యపు మాటలు. ఇవన్నీ సువార్త అంటే ఏదో తప్పుడు సువార్త, దయ్యం సువార్త కాదు ఇది, ఇది నిజమైనటువంటి దేవుని సువార్త. చలో నమ్మితే నమ్ము, లేదా నాశనం అయిపోతావు, లేదా రక్షణ. ఈ సత్యమైనటువంటి సువార్త వలన, ఎందుకంటే ఇది పరిశుద్ధ ఆత్మ ద్వారా రాయబడినటువంటి సువార్త.
ఏ మనిషిని యొక్క ఇచ్ఛ వలన ఏ మనిషిని యొక్క ఇష్టం వలన రాయబడిన సువార్త కాదు ఆత్మ ప్రేరేపింపబడి దేవుని యొక్క మాటలను మనుషుల ద్వారా రాయబడినటువంటి సువార్త కాబట్టి ఈ సువార్త మనుషులను బ్రతికిస్తుంది మనుషులను నిలబెడుతుంది మనుషులకు పరలోక రాజ్యానికి అనగా దేవుని దగ్గరికి ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి తీసుకెళ్ళడానికి ఈ సువార్త తోడ్పడుతుంది కాబట్టి దేవుని విషయంలో బహు జాగృత కలిగి బహు ఆసక్తి కలిగి బహు ప్రేమతో శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ప్రార్థన చేసుకోండి కుటుంబ ప్రార్థనలు చేయండి దేవునికి సమయాన్ని కేటాయించండి దేవుని అంటల భయ భక్తులు కలిగి వేషధారణ లేకుండా శరీర ఆశలు లేకుండా నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనసు కలిగి దేవుని ఎదుట మనము నిలబడాలి ప్రతి మోకాలు దేవుని ఎదుట నిలబడుతుంది ఎందుకంటే ఆయనే మార్గము సత్యము జీవము గనుక ప్రతి ఒక్కడు కూడా ప్రపంచంలో ఏ ఒక్కడైనా ఏ జాతైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ ఎవరైనా సరే యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఎవరికి కూడా వేరే దారి లేదు నమ్మితే నమ్ము వింటే విను లేకపోతే లేదు ఇది నిజం నీకు తెలిసినప్పుడు నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు అర్భించినప్పుడు అర్థమవుతుంది కానీ అప్పటికే చేతులు కాలిపోయి ఉంటాయి ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు జాగ్రత్త అర్థమైంది కదా తల్లి ఉంచండి ప్రార్థన చేసుకుంది పరలోక వందన మా దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో మీ యొక్క సువార్త అంటే ఏంటో మీ యొక్క గొప్ప ప్రేమ అంటే ఏంటో మేము తెలుసుకున్నాము తండ్రి మీ మాటలు ఎంత మాట్లాడినా ఎంత విన్నా ఎంత కూర్చున్నా ఎంత శ్రద్ధగా తండ్రి ఇదిగో మేము పరిశీలన చేసి పరిశోధించిన తండ్రి ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఇంకా 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 ఈ యొక్క పరిశుద్ధ లేఖనములలో దాగబడినాయి తండ్రి మేము మా జీవితంలో ప్రతి దానికంటే ప్రాముఖ్యముగా మిమ్మల్ని మేము ఇదిగో తండ్రి ప్రాముఖ్యముగా ప్రియారిటైజ్గా తండ్రి మా జీవితాలలో మిమ్మల్ని మొట్టమొదటి స్థానంలో ఉంచడానికి సాయం చేయండి మాతో మాట్లాడండి మాకు నేర్పించండి మమ్మల్ని బలపరచండి మా ఆత్మలను తండ్రి సిద్ధపరచండి తండ్రి ఏనాడు మరణించినా ఈ నేడు మరణించినా రేపు మరణించినా ఏ క్షణం మరణించినా తండ్రి ఇదిగో నీ రాజ్యానికి చేరుకోవడానికి సిద్ధపడి ఉండడానికి మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మను మాకు నింపమని ఇదిగో ఈ యొక్క సంఘములో సమాజంలో ఈ యొక్క ఇదిగో సెమినార్లో పాల్గొన్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు కావలసిన ఆత్మజ్ఞానమును ఆత్మ సహాయమును దయచేయండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ప్రతి సంఘ బిడ్డకు తండ్రి అలాగే యాజమాన్యానికి తండ్రి ప్రతి స్పీకర్కి ప్రతి విశ్వాసికి తండ్రి ప్రతి సహాయకుడికి తండ్రి కావలసిన ఆరోగ్యమును బలమును శక్తిని అలాగే తగిన రీతిగా తండ్రి వారి యొక్క అవసరాలను తీర్చమని మమ్మల్ని ఇంకా ఇంకా బలపరచమని నిష్కలంకమైనటువంటి బుద్ధి కలిగి పవిత్రమైనటువంటి హృదయం కలిగి పరిశుద్ధులుగా బ్రతకడానికి సాయం చేయమని క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ అందరికీ సెలవు అందరికీ వందనములు సారీ కొంచెం సమయం ఎక్కువైంది క్షమించండి